హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో నేను మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి సారీ పింట్స్ మనం ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి తుప్పు పట్టేయడం లేకపోతే కొన్నాళ్ళు షార్ప్నెస్ తగ్గిపోవడం అలా ఉంటుంది అలా కాకుండా ఉండడం కోసం దీంట్లో మీరు ఏదైనా పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ బేబీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇదనే కాదు మీ డైలీ ఏదైతే పౌడర్ యూజ్ చేస్తారో ఏదైనా పౌడర్ దీంట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా వేయసుకోండి వేసుకుని ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే పినిస్లు అనేవి తుప్పుపట్టు అలాగే షార్ప్నెస్ కూడా పోదండి సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లు వేస్ట్గా పడేయకుండా సూపర్ టిప్ చూపిస్తాను దీన్ని నేను ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా దీని క్యాప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ సహాయంతో ఇలా అతికించేసుకోవాలండి చుట్టూ తిప్పేస్తే అది ఓడకుండా ఉంటుంది ఒకసారి కానీ లేకపోతే రెండుసార్లు కానీ మొత్తం ప్లాస్టిక్ తోటి చుట్టూ తిప్పేస్తే అది ఓడకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా ఒక సైడ్ నిలబడేలాగా ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ అట్టికించేసుకున్న తర్వాత ఒక పిన్నిస్ తీసుకుని ఇక్కడ చిన్న సైజ్ చూపిస్తున్నాను కానీ దీనికంటే పెద్ద సైజ్ పిన్నిస్ తీసుకుంటే ఇంకా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అనేది ఈ పిన్నిస్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత పినిస్ కదలకుండా ఉండడం కోసం బ్యాక్ సైడ్ ప్లాస్టర్ వేసుకోండి అంటే కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది లేకపోతే మాటు మాటికి ఊడిపోతుంది ఇలా ఎదురికి నొక్కేసి బ్యాక్ సైడ్లో ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం చెట్టు కాయిల్స్ వెలిగించుకుంటూ ఉంటాం కదండీ డైరెక్ట్గా వెలిగించి దానికి ఇచ్చేటటువంటి స్టాండ్కి పెడితే మొత్తం నేలంతా కూడా అది పౌడర్ లాగా అయిపోతుంది అలా కాకుండా కాయిన్ అనేది వెలిగించి దీనికి పెట్టేసుకున్నామంటే దాని పౌడర్ అంతా కూడా దీంట్లోకే ఉంటుంది ప్లాస్టిక్ కర కరిగిపోతుందనే డౌట్ ఉండొచ్చు మీకు బట్ అసలు కరగదు అందుకే పినిస్ సైజ్ అని కొంచెం పెద్ద తీసుకుంటే కాయిన్ అనేది ఎదురుకొస్తుంది కదా సో కరెక్ట్గా సరిపోతుంది బ్యాగ్కి తగలకుండా ఉంటే సరిపోతుంది సో చక్కగా పౌడర్ అంతా ఇందులో పడుతుంది కాబట్టి మనకి నేల్ కూడా చిరాక్గా అవ్వకుండా ఉంటుందండి థర్డ్ టిప్ ఏంటంటే ఈ ప్లాస్టర్ మనం యూజ్ చేసిన తర్వాత ఇలాగే వదిలేస్తాం మళ్ళీ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నది అస్సలు తెలియదు కదా దీనికోసమే చాలా టైం వేస్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం అయితే అందరూ లైఫ్లో కనీసం ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటాం కదా సో ఇలా అవ్వకుండా ఉండడం కోసం ఒక పినీస్ని స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టేసుకుని దాని మీద ప్లాస్టర్ వేసేసారంటే ఈజీగా మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఎక్కడున్నదని తెలిసిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అస్తమాను సిజర్ కనిపించకపోయినా కూడా ఈ పినిస్ తోటి మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ అవుతుందండి ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం ఇది లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇలాంటి రోల్ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు శారీ మ్యాచింగ్ అని లేకపోతే ఏదైనా నచ్చినప్పుడు అలా కొనుక్కుంటూ ఉంటాం కొన్నాళ్ళకి ఇది హుక్స్ ఫెయిల్ అవ్వడము లేకపోతే కొన్నిసార్లు వెనకాల హుక్స్ పడిపోతూ ఉంటుంది సో సడన్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవాలని అంటే నార్మల్ పినిస్ పెడితే అసలు లుక్ బాగుంటుందండి హెయిర్ లీవ్ చేస్తే కనిపించదు కానీ ఒకవేళ అల్లేమంటే మాత్రం కనిపిస్తుంది ఒకవేళ అల్లినా కూడా మనకి జుట్టుకి పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి సారీ పిన్స్ అండి మనకి ఇవి మార్కెట్లో దొరుకుతాయి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది సో దీన్ని మీరు ఇలా పెట్టేసుకున్నారంటే కనుక ఈజీగా వేసేసుకోవచ్చు అండ్ చూడడానికి కూడా బాగుంటుంది ఇలాగే ఇక్కడ స్టోన్స్ అవన్నీ వచ్చాయి కాబట్టి గోల్డ్ కలర్లు మిక్స్ అయ్యింది కదా సో చాలా బాగుంటుంది చూడడానికి ఇలా మనకి ఎన్ని హుక్స్ అయితే ఫెయిల్ అయిందో వాటన్నిటికీ కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్త్ టిప్ చూద్దామండి శారీకి మనం ప్రీప్లేటింగ్ చేస్తూ ఉంటాం కదా అంటే ఫంక్షన్కి వెళ్ళడానికి ముందు రోజు కానీ లేకపోతే కొన్ని డేస్ ముందు ఎక్కడికైనా పెళ్ళికి ఎక్కువ డేస్ వెళ్ళాలనుకున్నప్పుడు ముందు ప్రీప్లేటింగ్ చేసి పినీసులు పెట్టుకుంటూ ఉంటాం కదా సో అలా పినీసులు పెట్టినప్పుడు తుప్పు పట్టేసి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అక్కడ కలర్ అంటుకుపోతుంది లేకపోతే పినీస్ మోనా అనేది దల్సరిగా ఉన్నా కూడా మనకి దిగ శారీలోకి దిగదు కదా సరిగ్గా సో అలా కాకుండా ఉండడం కోసం ఏదైనా క్యాండిల్ తీసుకోండి ఇలా కొవ్వొత్తి తీసుకొని కొత్తకి పినీస్ ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చారంటే కనుక ఆ మొన అనేది మనకి స్మూత్గా తయారవుతుందండి ఈజీగా మనం పినీస్ అనేది పెట్టేసుకోగలుగుతాము చూసారు కదా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు సిక్స్త్ టిప్ ఏంటంటే గాజులన్నీ ఇలా బాక్స్లో ఒకే చోట స్టోర్ చేసేస్తాం కదా ఇలా పెట్టుకున్నప్పుడు సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకపోతే ఏ మ్యారేజ్కి అయినా వెళ్ళేటప్పుడు అవన్నీ సెట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఓన్లీ గాజులు సెట్ చేయడానికి ఒక గంట గంటన్నర పడుతుంది మనకి అలా కాకుండా ముందుగానే సెట్స్ వేజీగా పెట్టేసుకొని దానికి ఇలాగా పాడైపోయిన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఎలిస్టిక్స్ ఆగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ లేకపోతే ఎలాస్టిక్ అలాంటివి ఉంటాయి కదా సో ముందుగానే మనం ఇలా గాజులన్నీ సెట్ చేసుకుని వాటికి ఇలా బ్యాండ్ మూడి పెట్టేసుకుని బాక్స్లో పెట్టుకున్నామంటే కనుక ఈజీగా అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళచ్చు వెళ్ళినప్పుడు వేసేసుకోవచ్చు లేదంటే తక్కువ తీసుకుని వేసేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఏంటంటే ఇలా సింగిల్ బ్యాంగిల్స్ లాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను సెట్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒకలాగా మూడు వేసుకున్నాను ఇలా మనం ఎలస్టిక్తో వేసుకుంటే ఎక్కువ డజన్ డజన్లు ఉన్నా కూడా రబ్బర్ బ్యాండ్ సాగుతుంది కాబట్టి రబ్బర్ బ్యాండ్ చూపించండి మీకు నార్మల్ తాడ్ అయితే కనుక మనకి ముడిపడిందంటే మళ్ళీ రాదు ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా పెట్టేసుకుని ఈజీగా బాక్స్లో మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు సెవెంత్ టిప్ చూద్దామండి ఒక మెటల్ బ్యాంగిల్ తీసుకున్నాను నేనైతే చిన్న బ్యాంగిల్ తీసుకున్నానండి ఏదైనా పర్వాలేదు పాత వేవ్అట్ ఉంటాయి కదా దాన్ని ఇక్కడ కట్టర్ తోటి విడిలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎస్ షేప్లోకి ఇలా నేను విడిలో చూపిస్తున్న విధంగా ఎస్ షేప్ వచ్చేలాగా ఇలా రౌండ్ ఇలా తిప్పుకోవాలన్నమాట మనకి ఎగ్జాక్ట్లీ ఎస్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుని మన ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటూనే ఉంటాయి కదండీ న్యూస్ పేపర్స్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకుని దీనికి నేను ఇలాగే హ్యాంగ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మన కిచెన్లో కానీ లేకపోతే బెడ్రూమ్లో కానీ హ్యాంగ్ చేసుకున్నట్లయితే టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎయిత్ టిప్ ఎప్పుడైనా ఎక్కువ బట్టలు ఎత్తుకున్నప్పుడు ఆ బట్టలు తగినన్ని క్లిప్స్ అయితే మన ఇంట్లో ఉండవు కదా గాలి ఎగిరిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఈ పిన్నీస్ని కూడా మనం క్లిప్ లాగా యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన ఎన్ని బట్టలు ఉన్నా సరే పిన్నీస్లు ఎక్కువే ఉంటాయి కాబట్టి ఇంట్లో క్లిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఖర్చీఫులు అన్ని కి పెట్టేసుకొని ఒకే దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చినందుకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ మన వీడియో అనేది ఎక్కువ మంది చూడడానికి యూస్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్